నమస్తే జీకే మీడియా న్యూస్కి స్వాగతం. తలకొండపల్లి మండలం వెల్సాల్ గ్రామం శ్రీ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అర్చకులు శ్రీనివాసమూర్తి స్వామివారికి మహా అభిషేకం, సహస్ర పుష్పార్చన, మహానీరాజనం కార్యక్రమాలు నిర్వహించారు. యాదగిరిగుట్టలో ఆ నరసింహస్వామి స్వయంభుగా వెలిశారు. ఇక్కడ వెల్సాల్ గ్రామంలో వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలసి భక్తుల కోరికలు తీరుస్తున్నాడు. అర్చకులు శ్రీనివాసమూర్తి నూతన ఆలయ నిర్మాణానికి దృఢ సంకల్పంతో ఆలయ నిర్మాణం తుది దశకు చేరుకోవడం జరిగింది. ఈ ఆలయ నిర్మాణానికి దాతలు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం జగబోయినపల్లి గ్రామ వార్డు సభ్యులు కానుగుల శ్రీను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి చిన్నప్పటి నుంచి పెంచుకున్న కోడె మొక్కుబడిగా చెల్లించి దేవాలయ వేల పాఠంలో 51,116 రూపాయలకు తిరిగి పొందడం జరిగింది. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సిఎల్ శ్రీనివాస్ యాదవ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ కూనా రవికుమార్, ఎంపీటీసీ అంబాజీ వెంకటరెడ్డి, అశోక్ గుప్తా, రామచంద్ర పంతులు, రవికుమార్ పంతులు, నరేందర్ గౌడ్, గోదా శ్రీరామ్, ప్రొద్దుటూరు రాజు, కుమ్మరి లింగం, శ్రీనివాసులు మార్తి, సుల్తాన్, చుట్టుపక్కల గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కాంతినే లేదు శ్రీమన్ మహాదేవ ఎరవ సంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాడ గ్రామం శ్రీ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా ఈరోజు స్వామివారికి అభిషేకము, తర్వాత పుష్పార్చన చేయడం జరిగింది. మరి ఇక్కడ వెల్జాల గ్రామంలో వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, మరి ఇక్కడ మన ఆలయ మరి ప్రధాన ఎందుకంటే మరి ఆలయానికి అభివృద్ధి కంకణం కట్టుకున్న శ్రీ శ్రీనివాసమూర్తి, అలాగే నరసింహమూర్తి, మరి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, మరి రాజకీయ నాయకులు అందరూ కూడా మరి ఈ ఆలయం ఇంత డెవలప్ అవుతుందని మేము కూడా అనుకోలేదు. మరి ఈ విధంగా చూసినట్టయితే మరి రోడ్లు కానీ ఇక్కడ కళ్యాణ మండపం అయితే, తర్వాత కిచెన్ సెట్ కానీ చాలా చక్కగా ఉంది. రాబోయే రోజుల్లో మరి యాదగిరిగుట్టలో యాదాద్రి నరసింహస్వామి ఎలా ఉంటుందో, ఈ వెల్జాల గ్రామంలో మరి ఈ చుట్టుపక్కల గ్రామంలో వేదాద్రి నరసింహస్వామిగా మరి ఇక్కడ కొలిసి ఇక్కడ భక్తులకన్నీ మరి ఎన్ని కోరికలు కోరినా కూడా తీర్చే వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి మరి ఇంకా ముందు మరింత అభివృద్ధి చెంది చుట్టుపక్కల గ్రామాలకు
మరి అలాగే ఇక్కడ ఉన్న భక్తులకు గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ కాపాడాలని మరి నరసింహస్వామి కోరుకుంటూ ఈ ఆలయ అభివృద్ధికి మా వంతుగా కూడా ఇంకా కృషి చేస్తామని కోరుతూ మరి ఇక్కడ ఈరోజు అందరు వచ్చినందుకు స్వామివారి కార్యానికి వచ్చినందుకు మరి ప్రతి ఒక్కరి భక్తులకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం.